టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. వుడ్స్ బై స్టోన్ క్రాఫ్ట్ మరియు ఆదిత్య మెహతా ఫౌండేషన్ వికలాంగులకు క్రీడల్ని కొనసాగించేందుకు సహాయం చేస్తుంది. ఈరోజు శంషాబాద్లో ట్రయల్ ఫెస్ట్ను నిర్వహించింది. 5K and 10K రన్ మరియు 15K సైకిల్ రైడ్తో కూడిన ఈ రకమైన ట్రయల్ రన్కి 1000 మందికి పైగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వంలోని పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, శిల్పారెడ్డి డిజైనర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ మరియు నటి రెజీనా కసాండ్రా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రన్ రైడ్ నిర్వహించారు. ఈ ట్రయల్ ఫెస్ట్ ఒక రకమైంది. ఇందులో పాల్గొనేవారు హైదరాబాద్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి ఫారెస్ట్లో పరిగెత్తడం లేదా సైకిల్ తొక్కడం కూడా ఇదే మొదటిది. ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ మియావాకి ఫారెస్ట్లో మా రన్ అండ్ సైక్లింగ్ ఈవెంట్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ డిజబిలిటీ డే, అంటే వికలాంగులకి ప్రత్యేకంగా కేటాయించిన రోజు. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఈక్వల్ హక్కులు, రైట్స్ ఉండాలి. వాళ్ళని మనలో ఒకరిలాగా భావించి వాళ్ళకి ఆపర్చునిటీస్ మాత్రమే కావాలి. మన దయా దాక్షిణ్యం అవసరం లేదు. సో వాళ్ళకి యూనో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని నార్మల్ మనలో కలుపుకొని జీవించేలాగా సౌకర్యాలు ఇవ్వడానికి ఈ దినం. అండ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్కి ట్రస్టీగా నేను గత 10 ఏళ్ళగా ఉన్నాను. సో మన హైదరాబాద్లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ద్వారా మన కంట్రీకి 227 ఇంటర్నేషనల్ మెడల్స్ మనం యూనో వికలాంగులని ట్రైనింగ్ చేసి ప్రోత్సహించి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి పంపించి ఎన్నో గెలుచుకున్నాము. ఇది ప్రతి ఒక్కరికి అందాలి, చేరాలి. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ అథ్లీట్స్ని తప్పకుండా గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈరోజు రేపు మన వరల్డ్ సాయిల్ డే. సాయిల్ అంటే మట్టి. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎందుకంటే బికాజ్ మన దేశంలో ఆల్మోస్ట్ 70% మట్టి ఇసుకగా మారే ప్రమాదం ఉంది. ఒక 40 ఏళ్లలో మనం ఏ పంట పండించుకోలేమో అన్న గతికి మన భూమి యూనో మారిపోతుంది. సో ఇప్పుడు కనుక మనం దీన్ని రెజ్యూనేట్ చేయకపోతే, ఇప్పుడు కనుక పాలసీ ఎత్తున చేంజ్ చేయకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. 40% ఫుడ్ ప్రొడక్షన్ ఒక 20-30 ఏళ్లలో తగ్గిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఇది కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలని. ఈ రెండు సందర్భాలు యూనో ఒక రోజు తప్పి ఒకరోజు వచ్చినందుకు ఈ రెండుని అడ్రస్ చేసుకుంటూ ఇలాంటి ఫారెస్ట్ మియావాకి ఫారెస్ట్లో మనం నిర్వహించడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ టు షో ద ఇంపార్టెన్స్. భూమిని చెట్లు నాటి యూనో తడిగా ఉంచి నీడలో ఉంచితే కనుక భూమి క్వాలిటీ యూనో పెరుగుతుంది. అది ఈ ఫారెస్ట్ వాళ్ళు నిరూపించి చూపించారు. సో అవన్నీ కలిసి ఇక్కడ మేము ఈ రన్ సైక్లింగ్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, దీని సివియారిటీ, సీరియస్నెస్. సో మీడియా వాళ్ళు మీరు ఇది అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను.